మోకాలి నొప్పులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎఫ్డీఏ ఆమోదించిన సెకండ్ జనరేషన్ కులిఫ్ ఆర్ఎఫ్ మిషన్ ద్వారా నొప్పులకు ఆపరేషన్ లేకుండా విముక్తి. ఏపీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ మాయల్ పకీరు, మీ మరిది గారు ఈ మాయల్ పకీరు మాయలో పడి చివరికి రాజకీయంగా ఏం చేశాడు అనేటువంటిది మీ అందరికి తెలుసు, ముఖ్యంగా మీకు తెలుసు. మళ్ళీ ఆ మాయలో మీరు కూడా పడిపోయి మీ రాజకీయ భవిష్యత్తుని మీ వారిలా చేసుకోవాలనుకోవడం మీకు తాపత్రయం. ఆ రకంగా తాపత్రయం ఉంటే మేమేం చేయలేం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాల గురించి అమ్మఒడిస్తున్నారట, లేదా జగనన్న విద్యా దీవెన, లేకపోతే రైతు భరోసా, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ మధ్య నుంచి వస్తున్నటువంటి ఆదాయం నుంచి ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మద్యపానం లేదా? ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాల నుంచి కొన్ని దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. వివిధ విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూస్ అనేటువంటివి జనరేట్ అవుతాయి. ఈ జనరేట్ అయ్యేటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి క్రమంలో పథకాలు అమలు చేస్తుంటాం. ఈ అమలు చేసేటువంటి ప్రక్రియలో ఇదేదో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి డబ్బుల నుంచి ఇచ్చేస్తున్నాం. కొన్ని పథకాల్లో అయితే ఈరోజు ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందంత మధ్యాహ్న భోజన పథకం కోసం? ఈరోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మిగిలిన 1100 కోట్లు మీరిచ్చిందా?